హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిల్వేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిల్వేణిని. ఈరోజు మన వీడియో ప్లాంట్స్ సంబంధించిందండి. చూస్తున్నారు కదా, మన గార్డెన్లో ప్రస్తుతం ఉన్న ప్లాంట్స్ చూపిస్తున్నానండి. చాలా నాళ్ళ తర్వాత వీడియో చేస్తున్నాను, అందరూ చివరి వరకు చూడండి. చాలా చిన్న వీడియోనే. మన ఛానల్లో షార్ట్స్ వస్తున్నాయండి నాయి, వాటిని కూడా ఆదరించండి. కాకపోతే మనకి 500 అయినప్పుడు నేను సీడ్స్ గివ్ అవే పెడతానన్నాను. ఇప్పుడు ప్రస్తుతం 555 అయ్యారండి సబ్స్క్రైబర్స్. తప్పకుండా త్వరలో సీడ్స్ గివ్ అవే ఇస్తానండి నా దగ్గర ఉన్న సీడ్స్. అందరూ పార్టిసిపేట్ చేయండి. ప్రస్తుతం మన గార్డెన్లో ఈ చెట్లు ఉన్నాయన్నా కదండి, వర్షాలు బాగా పెరిగిపోయినాయండి. వీటిని కట్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ ప్రూనింగ్ చేసినాక మళ్ళీ మీకు ఇంకొక వీడియో పెడతానండి. తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ మన వీడియోస్కి లైక్ షేర్ చేయండి. మీకు ఉపయోగకరమైన వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. నేను చెట్లకి ఇచ్చే లిక్విడ్స్ అవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటానండి నా వీడియోల్లో. ఎండ ప్రాబ్లంలోనూ ఇండోర్ ప్లాంట్స్ పెడుతున్నానండి, అవన్నీ మీకు షార్ట్లో పెట్టాను. ఇది మన సన్నజాజి చెట్టు అండి, పైకెళ్ళిచ్చాను. ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది, అంత పైకెళ్ళించినాక అదే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా 2 అంతస్తులకండి ఎక్కి అల్లుకుంది. ఒక బకెట్లో పెట్టిన చెట్టు అండి, చూడండి ఫ్లవరింగ్ మధ్యలో వచ్చినాయి. ఎండిపోయటానికి వీలు లేకుండా కనిపిస్తున్నాయి కదా, కానీ చాలా బాగా వచ్చిందండి. నేను ఇచ్చే లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అన్నీ మీకు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మన వీడియోల్లో షేర్ చేస్తుంటానండి. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గివ్అవేకి రెడీగా ఉండండి. ఇది పైనుంచి తీసానండి, ఫ్లవర్స్ కనిపిస్తాయని. ఇవి కొయ్యటానికి అందవండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ అండి. సన్నజాజి 101 పూలు వరహాలు, చాలా బాగుంది కదండి. దేవుడికి ఇలా పెడితే చాలా అందంగాను నిండుగా ఉంటుందండి. మళ్ళీ రెడ్ కలర్ నిచ్చిమల్లె అండి, మన గార్డెన్లో ఫేమస్ నిచ్చిమల్లె అండి వైటు. అవి కూడా సీడ్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.